ఈ రోజు ఈ దుర్మార్గ ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే అధికారం మీకు ఎక్కడిచ్చారు? హైకోర్టు గతంలో చెప్పింది గృహ నిర్బంధం ఉంచడానికి వీల్లేదు, చట్టం చెప్పింది. చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పాలి. చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు ఈ పోలీసులు? సమాధానం చెప్పాలి. ఏం మేమైనా కరుడుగట్టిన టెర్రరిస్టులమా? మేమైనా బందిపోటు దొంగలమా? ఎందుకు శాంతియుతంగా మేము నిరసన దీక్షలు చేస్తా ఉంటే ఎందుకు మమ్మల్ని హౌస్ అరెస్టులు నిర్బంధాలు చేస్తున్నారో పోలీసులు సమాధానం చెప్పాలా? ఆ సైకో జగన్మోహన్ రెడ్డి మెంటల్ ఎక్కువైంది, అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సైకో ముఖ్యమంత్రి చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తే వ్యవస్థ నాశనం అయిపోద్ది. మేము శాంతియుతంగా నిరసన దీక్షలు చేసుకునే హక్కు మాకు లేదా? మమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? 13 కేసుల్లో ఏమనుకున్న ముద్దాయి? 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులకు దమ్ముంటే ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయండి. మీకు దమ్ముంటే 13 కేసుల్లో ఏమని ముద్దాయికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 39 కేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పోలీసులు దమ్ముంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు అరెస్ట్ చేయండి. శాంతియుతంగా దీక్షలు చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? సమాధానం చెప్పండి. చంద్రబాబు గారికి బెయిల్ రావాలని, ఆయన ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి ఆర్థికంగా ప్రగతి సాధించాలి, పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యపడుతుందని ఆ దేవుణ్ణి వేడుకున్నాం. చంద్రబాబు గారికి వెంటనే నిజాయితీపరుడైన చంద్రబాబు గారు రాష్ట్రాన్ని రాత్రింబవళ్లు కష్టపడి అహర్నిశలు కష్టపడి అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు గారు, 200 పెన్షన్ 2,000 చేసి సంక్షేమ పథకాలు అమలు చేసిన చంద్రబాబు గారికి బెయిల్ రావాలని మేము ఆంజనేయ స్వామికి ప్రార్థన చేశాం. కనీసం ఈ దుర్మార్గ ప్రభుత్వం గుళ్ళోకెళ్లి పూజలు చేయడానికి కూడా అనుమతించట్లేదు. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మరి ఎక్కడున్నాం? గుళ్ళోకెళ్లి పూజలు చేసే హక్కు మాకు లేదా? బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు. ఎమర్జెన్సీ టైంలో కూడా, ఇందిరాగాంధీ టైంలో, ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దుర్మార్గం లేదు. ఈ సైకోగాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు బాటలో పోతే, మాట వింటే పోలీసు వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఈరోజు వ్యవస్థలనే ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి వ్యవస్థలనే సర్వనాశనం చేస్తా ఉన్నాడు. వ్యవస్థలన్నీ తన కన్ను సన్నల్లో నడిచే విధంగా చేస్తా ఉన్నాడు దుర్మార్గుడు. తన అవినీతి డబ్బుతోటి తన అధికారాన్ని ఉపయోగించుకొని వ్యవస్థలన్నీ మేనేజ్ చేస్తున్నాడు, కొన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. అరెస్టు చేయాల్సింది ముఖ్యమంత్రిని, నిర్బంధం జైల్లో పెట్టాల్సింది ఈ ముఖ్యమంత్రిని, మమ్మల్ని కాదు. మా చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి. తప్పుడు కేసులు ప్రభుత్వం పెట్టింది, పెట్టిన తప్పుడు కేసులు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు గారిని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే ప్రజాగ్నిలో, ప్రజా కోపంలో, ప్రజాగ్నికి, ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. పోలీసులు కూడా దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాంటి వారికి కూడా రేపు శిక్ష తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు ప్రజాక్షేత్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం. శాంతియుతంగా నిరసన చేసుకునే హక్కు మాకుంది. గుడికి కూడా పూజలకు వెళ్లకుండా ఆపుతున్నారంటే ఇది ఎంత దుర్మార్గ ప్రభుత్వమో ఈరోజు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మమ్మల్ని అనుమతియండి, శాంతి దీక్షలు చేసుకోవడానికి మమ్మల్ని మా కార్యకర్తలు వదిలిపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే గృహ నిర్బంధం నుండి విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.